రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో శనివారం రోజున జిల్లా పోలీసు బెటాలియన్ క్యాంపు ఆవరణలో శాఖ సిబ్బందికి మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పోలీసు సిబ్బందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి డాక్టర్లు అవసరమైన వారికి మందులతో పాటు వైద్య సూచనలను జాగ్రత్తగా జారీ చేశారు. పోలీస్ హెల్త్ క్యాంపు సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సమయపాలన లేకుండా డ్యూటీ ఒత్తిడి వల్ల పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అధికారులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. వీటిని అధిగమించేందుకు యోగా, జిమ్ మరియు ఇతర వర్కౌట్స్తో పాటు ఆహార విషయాల్లో కూడా పలు జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. అయినప్పటికీ మనకు తెలియకుండానే కొన్ని రకాల శారీరక రుగ్మతలు సోకే ప్రమాదం ఉందని, వాటిని ముందస్తుగా పసిగట్టేందుకు ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, శనివారం రోజున యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని, అన్ని రకాల వైద్య నిపుణులు ఈ శిబిరానికి తరలి రావడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ కుమారస్వామి, యాదగిరి, గుండె వైద్య నిపుణులు శ్రీలత, ఫిజిషియన్ జ్యోతి, ఆర్థోపెడిక్ వైద్యులు అక్బర్, సంతోష్తో పాటు పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దానికోసం టైం టు టైం హెల్త్ చెకప్ చేసుకోండి, మంచి హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాం. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. సో మన పోలీస్ పర్సనల్ కూడా రెగ్యులర్గా నాట్ ఓన్లీ హెల్త్ క్యాంప్, మిగతా ఎక్సర్సైజ్ గురించి కానీ, ఈవెన్ కరోనా టైంలో కూడా యోగా ఇలాంటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అన్ని పోలీస్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉండాలి అని